నీ యొక్క జీవితమైన నామను ముందుకు కొనసాగించలేక నువ్వు ఏ రీతిగా కష్టపడుతున్నావా? నీ కుటుంబం నిమిత్తమైన ఎంత కష్టపడుతున్నావా? నిన్ను చూస్తున్నా ఎక్కడైనా నిన్ను జలాలకు సంగతిని వేసిన సర్వాధికారి అయిన దేవాది దేవుడు, సముద్రము నోటి మాట చేత కలుగు చేసిన గొప్ప దేవుడు, అధికారంగా సముద్ర జలాల మీద అడుగులు వేస్తూ వారి మధ్యకు వస్తున్నారు. కొంతమందిని శిష్యులను తయారు చేసుకొని శిష్యులను కూడా మరి వారి మీద కూడా దేవుని ఆత్మతో వారిని అభిషేకించి వారిని ప్రజల మధ్యకు పంపి దేవుని యొక్క కార్యాలు మరి జరిగిస్తున్న దినాలు అవి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. శిష్యులు కూడా వెళ్ళి అద్భుతమైన పరిచర్య వారు కూడా చేస్తూ ఉన్న దినాలు. అటువంటి సమయంలో వారు ఒకరోజున శిష్యులు గ్రామాల్లోనికి పట్టణాల్లోనికి వెళ్ళి దేవుని యొక్క సువార్త ప్రకటించి బలమైన కార్యాలు వారు కూడా పరిశుద్ధాత్మ ద్వారా జరిగించి వారు ఒక రోజున యేసయ్య దగ్గరకు వచ్చి వారు చేసిన అద్భుతమైన కార్యాలను గూర్చి అన్నిటిని గూర్చి యేసయ్యకు వివరిస్తూ ఉంటే యేసయ్య ఏమని చెప్పారంటే, మీరు చాలా అలసిపోయినట్లున్నారు కనుక మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పి శిష్యులకు చెప్పినప్పుడు శిష్యులు ఏం చేశారంటే, వీరు యేసయ్య శిష్యులందరూ కలిసి ఒక అరణ్యంలోకి వెళ్ళారు రెస్ట్ తీసుకుందామని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వారు రెస్ట్ తీసుకుందామని వెళ్ళారు, కానీ వారు అరణ్యానికి వెళ్ళడం ప్రజలు చూసి యేసయ్య వారి అరణ్యానికి వెళుతున్నారని గమనించి వారు కూడా అరణ్యంలోకి వెళ్ళిపోయారు. ప్రజలు ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వారేమో రెస్ట్ తీసుకుందామని వెళ్ళారు, కానీ ప్రజలు మాత్రం యేసయ్య దగ్గరకు వెళ్ళినప్పుడు యేసయ్య వారి యొక్క పరిస్థితి చూసి చక్కటి వాక్యాన్ని వారికి బోధించి వారు ఆకలితో ఉన్నారని గ్రహించి వారికి అక్కడ చక్కటి అద్భుతమైన కార్యం చేశారు. ఏంటంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆశీర్వదించి మరి 5,000 మందికి పైగా ఉన్న ఆ యొక్క జనాలకు తృప్తిగా భోజనాన్ని ప్రభు అనుగ్రహించారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన ఏదైనా చేస్తాడు మన జీవితంలో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, వారందరూ తృప్తిగా భుజించారు. వారు తినగా 12 గంపలు మిగిలినాయి. అవన్నీ కూడా వారి గంపల్లోకి ఎత్తమని చెప్పినప్పుడు శిష్యులు ఎత్తారు. ఆ ఎత్తేసిన తర్వాత ఆ గంపలు మరి అక్కడ ఉంచిన తర్వాత ఏమని చెప్పారండి, యేసయ్య ఉన్నట్టుగా ఉండి శిష్యులకు ఏమని చెప్పారంటే, మనము బెత్సాయిదకి వెళ్ళవలసి ఉన్నది, మీరు అర్జెంటుగా ఇప్పుడే ఉన్నట్టు ఉండి ఉన్న పళంగా మీరు బెత్సాయిదాకు నాకంటే ముందుకు వెళ్ళమని శిష్యులకు యేసయ్య చెప్పారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసయ్య చెప్పిన మాట వారు విని వారు ఏం చేశారంటే, యేసయ్య ఏమో మెట్ట ప్రాంతంలో ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడానికి యేసయ్య వెళ్ళిపోయారు, వీరేమో దోణిలో ప్రయాణం చేస్తున్నారు సముద్రంలో. ప్రైజ్ ద లార్డ్, వారు బెత్సాయిదాకు వెళ్ళాలి అని అంటే వారు ఏం చేయాలంటే సముద్రంలో ప్రయాణం చేయాలి. వారు దోణి ఎక్కారు, చక్కగా మరి ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి, వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ నావలో వారు ప్రయాణం చేస్తూ ఉండగా వారందరూ బహుశా అక్కడ జరిగిన అద్భుతాలు చెప్పుకుంటూ ఉన్నారేమో. ఎంత అద్భుతం జరిగింది! 5 రొట్టెలు 2 చిన్న చేపలు, మరి 5,000 మందికి దేవుడు పంచిచ్చాడే, ఎంత గొప్ప కార్యం ప్రభు చేశాడు అని వారు ఒక బహుశా చెప్పుకుంటున్నారేమో. అలా మాట్లాడుకుంటూ అక్కడ జరిగిన సంగతులు మాట్లాడుకుంటూ వారు ఒక ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వారి ప్రయాణం ఎక్కడి వరకు వెళ్ళిందంటే సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయింది. సముద్రం మధ్యలోకి మాట్లాడుకుంటూ పాటలు పాడుకుంటూ దేవుని స్తుతించుకుంటూ వారి ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు. సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయారు. సముద్రం మధ్యలోకి వెళ్ళగానే సడన్గా, ప్రేమైన దేవుని పిల్లలారా,
అప్పుడు వరకు ఎటువంటి గాలి లేదు, ఏమి లేదు. సడన్గా గాలి ప్రారంభమైంది. ఆ గాలి ప్రారంభమైన గాలి ఉధృతమై ఆ నావ ముందుకు వెళ్ళలేని పరిస్థితులకు వచ్చేసింది. ఎంత ప్రయత్నం చేస్తున్నారో ప్రియమైన దేవుని పిల్లలారా, వారు ఆ నావను ఏ రీతిగా నైనా, ఆ దోణిను ఏ రీతిగా నైనా ముందుకు మరి నడిపించాలని వారు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు. కానీ వారు ఎంతగా ప్రయత్నం చేస్తున్నా ఆ దోణి ముందుకు కదలట్లేదు. ప్రేమైన దేవుని పిల్లలారా, వారు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ప్రతినిత్యము వారు సముద్రం మీద ప్రయాణం చేసిన వారే, వారు సముద్రంలో తిరిగిన వారే, ప్రతినిత్యము దోణిలో ప్రయాణం చేసిన వారే. కానీ వారు ఆ రోజు, ఆ దినం, ఆ రాత్రి ఆ సముద్రంలో ఆ యొక్క దోణిని నడపలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ప్రేమైన దేవుని పిల్లలారా, వారు చాలా ప్రయత్నం చేస్తున్నారు, కష్టపడుతున్నారు, కానీ దోణి ముందుకు నడవట్లేదు. చూద్దామా ఆ మాటలు. మార్కు సువార్త 6:45 నుంచి చదువుకుందాం నాన్న. ఆయన జనసమూహమును పంపివేయినంతలో దోణి ఎక్కి అద్దరునున్న బెత్సయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. ఆయన వారిని వీడు కొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సాయంకాలమైనప్పుడు ఆ దోణి సముద్రం మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్టనుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి ధైర్యము తెచ్చుకునుడని, నేనే భయపడకూడని చెప్పాను. తరువాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ ఈ సందర్భంలో వారు ఆ దోణిని నడిపించడానికి ఏమవుతున్నారంట, మిక్కిలి కష్టపడుతున్నారంట. ప్రియ దేవుని పిల్లారా, వారు అప్పటి వరకు దోణిని నడిపిన అనుభవం ఉంది, సముద్రంలో ప్రయాణం చేసిన అనుభవం ఉంది. అయినప్పటికీ కూడా ఆ రోజు ఆ సముద్రం మీదకి వచ్చిన గాలి, ఆ గాలి వారు దోణిని ముందుకు వెళ్ళనీయట్లేదు. వారు ఎంతగా కష్టపడుతున్నా ముందుకు వెళ్ళలేని పరిస్థితులు. చూడండి, సముద్రం మధ్యలోనికి వెళ్ళేసరికి అప్పటి వరకు గాలి లేదు, ఏమి లేదు. వారి ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. వారి ప్రయాణం ఎంతో చక్కగా కబుర్లు చెప్పుకుంటూ మరి స్తుతించుకుంటూ అక్కడ జరిగిన కార్యాలను గురించి తలంచుకుంటూ చక్కగా ప్రయాణిస్తున్నారు. గాలి వస్తుందని ఏమాత్రం కూడా ఊహించలేదు వాళ్ళు, ఎందుకంటే అంత నిమ్మలంగా ఉంది సముద్రం. కానీ అకస్మాత్తుగా గాలి బయలుదేరిందండి, ఆ యొక్క సముద్రం మీదకు, ఆ నావ మీద గాలి అంటే కొడుతుందంట. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా నీ యొక్క ప్రయాణం, నీ యొక్క ఆత్మీయ ప్రయాణం కావచ్చు, నీ జీవితంలోని శారీరక ప్రయాణమే కావచ్చు, నువ్వు ప్రయాణిస్తున్న సమయంలో నీ జీవితం ఎంతో ప్రశాంతంగా కొనసాగుతుంది. నా జీవితం మంచిగా ఉంది అనుకుంటున్నావు, నా కుటుంబం మంచిగా ఉంది అనుకుంటున్నావు, ఎంతో ప్రశాంతంగా ఉంది. కానీ ఉన్నట్టు ఉండి నీ జీవితంలో కూడా ఇటువంటి గాలి మొదలైందేమో, సడన్గా అకస్మాత్తుగా. మనం అక్కడ చూసినట్లయితే ఎటు నుంచి వచ్చిందో తెలియదు, ఆ గాలి అకస్మాత్తుగా వచ్చేసింది ఆ దోణి మీదకు. ప్రిబిడ్డ, నీ జీవితం మీద కూడా అటువంటి గాలులు విసురుతున్నాయా? ప్రశాంతంగా వెళుతున్న నీ జీవితంలోకి, ప్రశాంతంగా కొనసాగుతున్న నీ కుటుంబంలోనికి, ప్రశాంతంగా మరి నడిపిస్తున్న, మరి నువ్వు చేస్తున్న ఉద్యోగంలోకి, ప్రశాంతంగా మరి చేస్తున్న నీ వ్యాపారంలోకి, ప్రశాంతంగా జీవిస్తున్న నీ యొక్క మరి చేతి పనుల్లోనికి, నీ యొక్క ప్రతి పనిలోనికి ఇటువంటి గాలులు మొదలైనయా?
నీ జీవితం నువ్వు కూడా నడిపించుకోలేని పరిస్థితులు ఉన్నావా? ముందుకు కొనసాగించాలని నువ్వు కూడా ఆశపడుతున్నావు? అటువంటి గాలులు ఎదురైనప్పుడు నీ జీవితాన్ని కూడా ముందుకు కొనసాగించాలని అనుకుంటున్నావు, కానీ నువ్వు ముందుకు వెళ్ళలేని పరిస్థితులు. ఎంతో ప్రశాంతంగా ఉంటున్నా నీ జీవితంలో, చూడు సడన్గా ఆర్థికపరమైన ఇబ్బందులు, నీ ఎంతో ప్రశాంతంగా కొనసాగుతున్న నీ జీవితంలో అనారోగ్య సమస్యలు ఉన్నట్టుండి అకస్మాత్తుగా నీ దేహంలో భయంకరమైన రోగం, నీ కుటుంబంలో భయంకరమైన సమస్య, నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని ముందుకు వెళ్ళనీయని పరిస్థితులు ఒకవేళ నీకు కూడా ఎదురైనాయా? చూడండి, వారికి కూడా ఆ దోణి ప్రశాంతంగా వెళ్ళిపోద్ది అనుకుంటున్నారు. ఈ రాత్రి మన ప్రయాణం మంచిగా కొనసాగుద్ది. ఏసయ్య లేకపోయినా మనం వెళ్ళిపోతాము క్షేమంగా, ఆ తీరం మనం చేరతామనే ఆనందంలోకి వాళ్ళు వెళుతున్న సమయంలో, ఆనందిస్తున్న సమయంలో సముద్రంలోకి వెళ్ళగానే ఆ యొక్క సముద్రం మధ్యలో అకస్మాత్తుగా వచ్చిందండి గాలి. ఆ గాలి వారి యొక్క జీవితం, వారి యొక్క దోణి మీదకి రావడాన్ని బట్టి ఆ దోణి నడిపించడం వారికి చాలా కష్టతరం అయిపోతుంది. ఆ దోణి నడిపించడానికి వారు బాగా మిక్కిలి కష్టపడుతున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు కూడా నీ యొక్క కుటుంబాన్ని నడపడానికి మిక్కిలి కష్టపడుతున్నావా? అనేక రకాలైన గాలులు నీ జీవితం మీద, నీ కుటుంబం మీద, నీ యొక్క చేస్తున్న ఉద్యోగాలలో, నీ వ్యాపారాల్లో, నీ చేతి పనుల్లో, నీ వ్యవసాయ పనుల్లో అన్నిట్లో అటువంటి గాలులు ప్రారంభమైనాయా? నీ జీవితాన్ని ముందుకు కొనసాగించుకోలేకపోతున్నావా? ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు నీతోనే మాట్లాడుతున్నారు నాన్న. ఒకవేళ భారమైన హృదయంతో వచ్చావేమో, నలిగిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావేమో, ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చూడు, వారు ఆ దోణిను నడిపించడానికి చాలా మిక్కిలి కష్టపడుతూ ఉండగా చూడండి, ఆ నట్ట నడి సంద్రంలో ఉన్నారండి. అక్కడికి ఎవరి సహాయము రాని ప్లేస్ అండి, అక్కడ ఎవరు రాలేని స్థితి. ఎందుకంటే నడి సముద్రంలో ఉన్నారు, కనుచూపు మేరలో ఎవరు కనపడట్లేదు, వారికి సహాయం చేసే వారు లేనేలేరు, వారిని ఆ గాలి నుంచి కాపాడేవారు ఎవరు లేరు, ఆ ప్రమాదము నుంచి తప్పించేవారు కానరావట్లేదు వారికి. అయినా వారు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వారి ప్రయత్నం మాత్రం ఆపలేదు, మిక్కిలి కష్టపడుతున్నారు. ఎవరి సహాయం రాని ప్లేస్ అది, ఎవరి యొక్క సహాయం అందని స్థలం అది, ఎవరు కూడా అక్కడికి రాలేని పరిస్థితి అది, ఎవరు కూడా సమస్యలో నుంచి వారికి విడుదల ఇవ్వలేని పరిస్థితి అది. అంత రీతిగా వారిని క్షేమంగా బయటకు తీసుకురాలేని ఆ పరిస్థితిలో వారు మిక్కిలి కష్టపడుతూ ఉండగా ఎవరు చూడకపోయినా ఏసయ్య కనులు వారు చూచాయండి. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమ పరచుదాం. చూడండి, వారు నడి సముద్రంలో ఉన్నారండి, ఏసయ్యమో ఎక్కడో మెట్ట మీద ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు. అక్కడున్న ఏసయ్య నడి సముద్రంలో ఉన్న వారిని చూశాడు ఏసయ్య. గట్టిగా చెప్పండి కొడదామా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, అక్కడ వారు కష్టపడడం ఆయన చూశాడండి. ఎక్కడో ఉన్న ఏసయ్య చూశాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు అనుకుంటున్నావు కదా నేను ఎక్కడో అరణ్యంలాగా ఉంది నా యొక్క మరి పరిస్థితి, నేను ఎక్కడో మారుమూలు ఉన్నాను, లేకపోతే నేను ఎడారిలో ఉన్నాను, నన్ను ఇక్కడ ఏసయ్య చూస్తాడంటవా, నాకు సహాయం వస్తుందంటవా, ఆయన నాకు సహాయం చేస్తాడంటవా, ఈ భయంకరమైన పరిస్థితుల్లో నేను ఉన్నాయి, నా జీవితాన్ని నేను ముందుకు కొనసాగించలేకపోతున్నానే, నా పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయి ఉన్నాయి, నేను ఎన్నో ఎన్నో ఆశలు కలిగి ఉన్నాను నా జీవితంలో, కానీ నా ఆశలన్నీ కూడా చెల్లాచెదురైపోయినాయి, నాకెవరో సహాయం చేసేవారు లేరు, కానీ ఇక్కడ నన్ను ఎవరు చూసేవారు లేరు, ఇక్కడ నా పరిస్థితి ఎవరు మార్చేవారు లేరు, ఎవరైనా నా దగ్గరకు వస్తారంటవా, నన్ను చూస్తారంటవని నువ్వు అనుకుంటున్నావు. మన ఏసయ్య కన్నులంట లోకమంతట సంచారం చేస్తున్నాయి. గట్టిగా చెప్పలేకూడదు. హల్లెలూయా, మన దేవాది దేవుని కన్నులు లోకమంతట సంచారం చేస్తున్నాయి. నువ్వు ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా, నువ్వెంతటి అరణ్యంలో ఉన్నా, నువ్వెక్కడ ఎడారిలో ఉన్నా, ఎక్కడ నన్ను కష్టపడుతుంటే ఏసయ్య కన్నులు నిన్నే చూస్తున్నాయి. ప్రైజ్ ద లార్డ్.
ఏ మానవుడు నిన్ను చూడట్లేదేమో, నువ్వు కష్టపడుతూ ఉంటే, ఏ బంధువు నువ్వు కష్టపడుతుంటే చూడట్లేదేమో, ఎవరు నీ వైపు తిరిగి కూడా చూడని పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో, ఏ ఒక్క ఆప్తులు నిన్ను చూసేవారు లేరేమో, ఎవరు నన్ను చూడట్లేదని నువ్వు బాధపడుతున్నావా? ఇంత భయంకరమైన స్థితిలో నేనున్నాను కదా, అరణ్యంలా అయిపోయింది నా పరిస్థితి, ఇక్కడ నన్ను ఎవరు చూస్తారని నువ్వు అనుకుంటున్నావా? వారు కూడా అనుకుంటున్నారేమో బహుశా, ఏసయ్యేమో ఎక్కడో ఉన్నాడు, ఏసయ్య ఉన్నా బాగుండేదేమో, ఏసయ్యేమో ఎక్కడో మెట్ట మీద ఉండిపోయాడు, మమ్మల్ని ఒంటరిగా పంపించేశాడు, ఇప్పుడు మనకెవరు సహాయం చేస్తారు, ఈనాడు ఈ సముద్రంలో మమ్మల్ని ఎవరు చూస్తారు, మనకు ఎవరు సహాయం చేయడానికి ముందుకు వస్తారు అని వారు అనుకుంటున్నారేమో. కానీ దేవాది దేవుని కన్నులు అన్నడి సముద్రంలో మిక్కిలి కష్టపడుతున్న వారిని చూసాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మిక్కిలి కష్టపడుతుంటే ఏసయ్య అంటే వారిని చూశాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఎంత చక్కని మాట, ఎంత చక్కని మాట ఉందండి, మిక్కిలి కష్టపడుతుండగా ఆయన చూచి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు కూడా కష్టపడడం ఏసయ్య చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎక్కడ ఏ రీతిగా నువ్వు కష్టపడుతున్నావో, నీ జీవితంలో నీ యొక్క మరి నీ యొక్క జీవితం అనే నావను ముందుకు కొనసాగించలేక నువ్వు ఏ రీతిగా కష్టపడుతున్నావో, నీ కుటుంబం నిమిత్తమే నువ్వు ఎంత కష్టపడుతున్నావో, బిడ్డ ఏసయ్య నిన్ను చూస్తున్నాడు. ఎక్కడున్నా నిన్ను చూస్తాడు. ఏ మనుషుడు చూసినా చూడకపోయినా, ఏ బంధువు నిన్ను చూసినా చూడకపోయినా, ఏ స్నేహితుడు నిన్ను చూసినా చూడకపోయినా, ఏ రక్త సంబంధి నిన్ను చూసినా చూడకపోయినా, ఏ ఒక్కరు నీ అన్నవారు ఎవరు నిన్ను చూసినా చూడకపోయినా, ఏసయ్య కన్నులు నిన్నే చూస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, హాగర్ అంట అరణ్యంలో ఉందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారు ఆమె నమ్ముకున్న యజమానులు ఆమెను త్రోసి వేస్తే ఇంట్లో నుంచి ఆమె అరణ్యంలోకి వెళ్ళిపోయిందండి. అరణ్యంలో ఉంది, ఒంటరిగా ఉందండి. ఆమె బాధపడుతుంది అరణ్యంలోకి వెళ్ళి, నేను నా యజమానులను నమ్ముకున్నానే, వారి జీవితాంతం నాకు తోడుగా ఉంటారనుకున్నా, ప్రతి కష్టములు నాకు అండగా ఉంటారనుకున్నా, ప్రతి పరిస్థితుల్లో నాకు తోడుగా ఉంటారనుకున్నా, కానీ ఈరోజు నన్ను ఒంటరిని చేసేశారు. నేను ఎటు వెళ్ళాలో తెలియట్లేదు నా పరిస్థితి. ఎరణ్యంలో నేను ఉండిపోయాను. ఇక్కడ నన్ను ఎవరు చూస్తారు? నా పరిస్థితిని ఎవరు చూస్తారు? నన్ను ఎవరు ఆదరిస్తారు? ఎవరు నన్ను అక్కును చేర్చుకునేవారు ఉన్నారు? నేను ఒంటరిని అయిపోయాను. ఈ అరణ్యంలో నా ఘోష పట్టించుకునేవారు ఎవరు? ఈ అరణ్యంలో నా బాధను వినేవారెవరు? ఈ అరణ్యంలో నా కష్టాన్ని చూసేదెవరు అని ఆగరంట ఆమె అనుకుంటూ ఉంటే, ఆకాశం నుంచి ఒక స్వరం వినబడుతుంది, హాగరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, హాగరు దిక్కును చూస్తుందండి, అన్ని దిక్కులు చూస్తుంది, ఎవరు కనబడట్లా. ఆకాశము తెరవడి దేవుని స్వరం వినబడుతుందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హాగరు అని పిలిచి దేవాది దేవుడు హాగరుతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. అరణ్యంలో ఉన్న హాగరును చూసిన దేవుని కనులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడున్న ప్రభు కన్నులు నిన్ను చూస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎక్కడ కష్టపడుతున్నావో, ఎక్కడ ఇబ్బంది పడుతున్నావో, నువ్వు ఎక్కడ ప్రయాస పడుతున్నావో, ఏసయ్య కన్నులు నిన్నే చూస్తున్నాయి నానా, ఏసయ్య కన్నులు నిన్నే చూస్తున్నాయి. ఎక్కడున్నా సరే నువ్వు ఒంటరిదాని అయిపోయినా, ఎవరు నీకు తోడలేకపోయినా, నీకున్న సమస్యలు నిన్ను చుట్టూ ఆవరించి ఉండి ఎవరు నీకు సహాయం చేసేవారు లేరే, నువ్వు బాధపడుతూ ఉండగా ఆయన కన్నులు నిన్నే చూస్తూ ఉన్నాయి. నువ్వు మరి ఎంతో ఆరోగ్యంగా ఉండి ఎంతో చక్కగా వర్క్ చేసుకుంటున్నా, నీకు సడన్గా రోగం నీ యొక్క శరీరంలో పుట్టి నీ శరీరం అంతా బలహీనమైపోయి పడి ఉన్న స్థితులను ఉంటే ఏసయ్య కన్నులు నిన్నే చూస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఎవరు నిన్ను చూసినా చూడకపోయినా ఆయన కన్నులు నిన్నే చూస్తున్నాయి నానా. నువ్వు ఎంత కష్టపడుతున్నావో, ఎంత ప్రయాసపడుతున్నావో, నీ జీవితాన్ని ముందుకు నడిపించుకోవడానికి ఎంత ప్రయాసపడుతున్నావో,
యేసయ్య కన్నీనే చూస్తున్నాయి. కొంతమంది జీవితంలో ఉన్నట్టు ఉండి ఎంతో సాపీగా సాగుతున్న జీవితంలో సడన్గా ఇంటి యజమానుడు చనిపోతే, ఇంటి యజమానుడు మరణిస్తే ఆ కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో భార్యగా అర్థం కాక బిడ్డలను పెట్టుకొని ఆ యొక్క కుటుంబాన్ని పోషించడానికి ఎంతో కష్టపడుతూ ఎంత ప్రయాసపడుతూ ఉంటే నీ ప్రయాస ఏ మానవుడు అర్థం చేసుకోలేకపోతున్నాడేమో, ఏ యొక్క మనిషి గుర్తించలేకపోతున్నాడేమో, నిన్నెవరు చూడట్లేదేమో నువ్వు అనుకుంటున్నావు. నేను కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలి, నాకేమీ అర్థం కావట్లా. ఎందుకనంటే యజమానుడు మంచిగానే ఉన్నాడు, ఆరోగ్యంగానే ఉన్నాడు, కానీ సడన్గా వ్యాధి వచ్చి చనిపోయాడు, సడన్గా యాక్సిడెంట్లో మరణించాడు. ఏం చేయాలో అర్థం కావట్లా. ఆ భయంకరమైన గాలి ఇదిగో నీ జీవితం అనే నావ మీద బయలుదేరి నీ నావు నతాకుతులను చేస్తుందా? ఇదిగో ఆ భయంకరమైన శ్రమానికి ఎదురవడాన్ని బట్టి నీ యొక్క జీవితం అనే నావను నడిపించుకోలేక అల్లాడిపోతున్నావా? ఎవరు నిన్ను నన్ను చూడట్లేదు కష్ట సమయంలో అని నువ్వు ఒకవేళ నువ్వు బాధతో ఉన్నావా? ఈ రాత్రి యేసయ్య నీతో నేను మాట్లాడుతున్నాడు నాన్న. ఇదిగో వారు వారి యొక్క నావ ఆ దోణి నడిపించుకోవడానికి వారు ఎంతో కష్టపడుతూ అల్లాడిపోతుందండి. ఆ గాలికి ఆ నావ అల్లాడిపోతుంది, ఆ దోణి అల్లాడిపోతుంది. అటువంటి సమయంలో యేసయ్య చూచాడండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసయ్య ఈ రాత్రి నిన్ను కూడా చూస్తున్నాడు. మిక్కిలి కష్టపడుతున్నావు కదా, నీ యొక్క కుటుంబాన్ని పోషించుకోవడానికి, నీ కుటుంబాన్ని నడిపించుకోవడానికి, నీ జీవితాన్ని ముందుకు నడిపించుకోవడానికి ఎంతో కష్టపడుతున్నావు కదా. యేసయ్య నిన్ను చూస్తున్నాడు. చూడడమే కాదు కానీ నా యేసయ్య బయలుదేరి ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు. గట్టిగా చెప్పలే కొడదామా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎక్కడ నడుస్తున్నాడు యేసయ్య? ఎక్కడ నడుస్తున్నాడు యేసయ్య? సముద్రం మీద ఆయన అంట టీవీగా నడుచుకుంటూ వస్తున్నాడంట. గట్టిగా చెప్పండి కొడదామా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సముద్ర జలాలకు సరిహద్దులు వేసిన సర్వాధికారి అయిన దేవాది దేవుడు, సముద్రములు నోటి మాట చేత కలుగు చేసిన గొప్ప దేవుడు అధికారంగా సముద్ర జలాల మీద అడుగులు వేస్తూ వారి మధ్యకు వస్తున్నాడు. గట్టిగా చెప్పండి కూడా, దేవుని మయంపరచుదాం. చూడండి, ఆ యొక్క సముద్రం మీద ఆయన నడుచుకుంటూ వస్తున్నాడంట. నడుచుకుంటూ వస్తూ ఉంటే ఈ శిష్యులందరూ కూడా చూసి భయపడిపోతున్నారు. ఎందుకని? నీళ్ళ మీద నడుచుకోగలవా మనం? నీళ్ళ మీద నడుస్తావా? కొన్ని చిన్న ఒక నదిలో మనం నడవగలుగుతాం? నీళ్ళలో, సముద్రం కాదు, నీళ్ళలో నడవగలుగుతామా? నడవలేము. కానీ ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వారందరూ అనుకుంటారంట, ఏ మనుషుడికి ఇది అసాధ్యం కదా, మానవులైతే రారు, ఇది బహుశా భూతమేమో వారు అనుకుంటారు, దయ్యమేమో అని అనుకుంటున్నారు. కానీ వారు భయపడుతూ ఉంటే యేసయ్య మాట్లాడుతున్నారు. ఏమనంటున్నారంటే, నేనే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అబ్బా ఎంత చక్కగా అంటున్నాడు. మీరు ఎవరెవరు అనుకుని భయపడుతున్నారేమో, ఇదిగో నేనే అనంట వారిని పలుకరించి. గట్టిగా చెప్పలు కొడదామా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వారిని అంట పలకరిస్తున్నాడు యేసయ్య. నీ కష్ట సమయంలో నిన్ను ఎవరు పలకరించట్లేదు కదా. ఇదిగో భయంకరమైన ఆ కష్టాలు నీ చుట్టూ ఆవరించి ఉన్నప్పుడు, ఆ ఆర్థికపరమైన ఇబ్బందులు నిన్ను ఆవరించి ఉన్నప్పుడు, అనారోగ్యం నిన్ను ఆవరించి నువ్వు ఒంటరిదాని అయిపోయినప్పుడు ఎవరైనా పలకరిస్తారేమో అని చూస్తున్నావు కదా. ఏ బంధువునో వచ్చి పలకరిస్తాడేమో అని అనుకుంటున్నావు కదా. ఏ స్నేహితులైనా వచ్చి నేను పలకరిస్తారేమో అని చూస్తున్నావు కదా. ఏ రక్త సంబంధి అయినా వచ్చి నేను పలకరిస్తారేమో అని చూస్తున్నావు కదా. ఎవరు పలకరింపు లేదు, ఎవరు పలకరించేవారు లేక ఎంతో బాధపడుతున్నవేమో. వారు కూడా ఆ సముద్రం మధ్యలో ఎవరు పలకరిస్తారండి? వారిని ఎవరు వారితో మాట్లాడడానికి వస్తారండి? అక్కడ అది నడి సముద్రం అండి. రే దేవుని పిల్లారా, అటువంటి నడి సముద్రంలో యేసయ్య వారి దగ్గరకు వచ్చి పలకరిస్తున్నాడు వారిని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎవరు పలకరించలేకుండా ఉండినా, ఎవరు వచ్చినా రాకపోయినా నీ దగ్గరకు, ఎవరు వచ్చి నేను పలకరించినా పలకరించకపోయినా నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య ఉన్నాడే,
ఆయన నిన్ను పలకరించే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. నీ కష్ట సమయంలో నీ దగ్గరకు వచ్చి నిన్ను పలకరిస్తాడైనా. ప్రైజ్ ద లార్డ్. నీ దగ్గరకు వస్తాడైనా. ప్రైజ్ ద లార్డ్. చూడు, వారి దగ్గర కంటే నడుచుకుంటూ వచ్చి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, ఎక్కడ ఉన్న యేసు బయలుదేరి నీడ మీద నడుచుకుంటూ వారిని పలకరించి వారి దగ్గరకు వచ్చి వారిని పలకరిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని పిల్లారా, నీ దేవుడు నిన్ను పలకరిస్తాడు. అంతేకాదు, నువ్వెంత బాధలో ఉన్నా, ఎంత వేదనలో ఉన్నా, భారమైన హృదయంతో మ్రగ్గిపోతూ ఉండినా, ఎవరు పలకరింపు నోచుకొని స్థితిలో నువ్వు ఉండినా, యేసయ్య నీ దగ్గరకు వచ్చి పలకరిస్తాడా. ఆయన పలకరింపులో ఎంత ఓదార్పు. ప్రైజ్ ద లార్డ్. ఆయన పలకరింపులో ఎంత ఆదరణ. ప్రైజ్ ద లార్డ్. ఆయన పలకరింపులో ఎంత ధైర్యం. ప్రైజ్ ద లార్డ్. ప్రేమైన దేవుని పిల్లారా, ఇదిగో ఎవరు పలకరించట్లేదని బాధపడుతున్నావా? ఎవరు నీ దగ్గరకు రావట్లేదని బాధపడుతున్నావా? ఇదిగో భయంకరమైన రోగం నిన్ను మరి ఆవరించడాన్ని బట్టి అందరిని నెట్టేశారా? ఒక గదిలో పడి ఉన్నావా? ఒంటరైపోయి ఉన్నావా? పలకరించేవారు లేరని బాధపడుతున్నావా? నీ దగ్గరకు వచ్చేవారు లేరని బాధపడుతున్నావా? అప్పులైపోయి బాధపడుతూ అప్పుల సమస్యలో ఎవరైనా ఆదరిస్తారేమోనని, నీ బంధువు కావచ్చు, నీ స్నేహితుడు కావచ్చు, నీ రక్త సంబంధికుడు కావచ్చు, నీకు ఎవరైనా సహాయం చేస్తారేమోనని నువ్వు ఎదురు చూస్తున్నావు. ఎవరైనా పలకరిస్తారేమో ఎదురు చూస్తున్నావు. ఎవరైనా నీ దగ్గరకు వస్తారని నువ్వు ఎదురు చూస్తున్నావు. కానీ ఎవరు రాలేదు కదూ. అవునండి, ఏ మానవుడు రాడండి. ఎవరు రారు నీ దగ్గరకు ఆ సమయంలో. నీ కష్ట సమయంలో ఎవరైనా పలకరించరు. ఎందుకో తెలుసా? పలకరిస్తే వారికి ఏదైనా సహాయం చేయలేమోనని. పలకరిస్తే ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు నీకు తోడుగా వారు నిలబడలేమోనని వారు భయపడి దూరం దూరం జరుగుతారు. మీ దగ్గరికి ఎవరు రారు. పలకరించేవారు ఉండరు. అక్కును చేర్చుకునేవారు ఉండరు. ఆప్యాయంగా దగ్గర తీసుకునేవారు ఉండరు. ఎవరు నీ దగ్గరికి రారేని రారు. ఒకవేళ నీ దగ్గర కూడా ఎవరు రావట్లేదా? అందరి కోసం ఎదురు చూసావు కదా, మా అమ్మ వస్తుందేమో, మా నాన్నగారు వస్తారేమో, లేకపోతే నా యొక్క స్నేహితులు వస్తారేమో, నా బంధువులు వస్తారేమో అని అందరికోసం ఎదురు చూసావు కదా. నీ కష్ట సమయంలో, అప్పులైపోయిన సమయంలో, అనారోగ్యం పాలైపోయిన సమయంలో ఎవరు రాలేదు కాదు, ఎవరు పలకరించలేదు కాదు. నువ్వు కూడా బాధపడుతున్నావా? వేదనతో ఉన్నావా? కృంగిపోయి ఉన్నావా? ఎవరు నా దగ్గర రావట్లేదు, అసలు పలకరించే దిక్కే లేరని బాధపడుతున్నావా? ఎవరు వచ్చినా, ఎవరు రాకపోయినా, ఎవరు పలకరించినా, ఎవరు పలకరించకపోయినా, యేసయ్య నిన్ను అనుక్షణము పలకరించే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అన్ని దగ్గరకు వస్తాడు కదా, అన్ని దగ్గరకు వస్తాడు, నిన్ను పలకరిస్తాడు ఆయన. చూడ, ఒక తల్లి బిడ్డను కోల్పోయి చాలా వేదనతో ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే భర్త చనిపోయాడు, ఆమె విధవరాలు, ఒక్కడే కుమారుడు కూడా ఉన్నటువంటి సడన్గా చనిపోయాడు. హృదయం అంతా బాధ వేదన, తన జీవితం అంతా అల్లాడిపోతుంది. ఎందుకో తెలుసా? కుమారుడే తనకు ఆధారం అనుకుంది, కుమారుడే తన దిక్కు అనుకుంది. కుమారుడు ఉన్నాడు గనక భర్త లేకపోయినా పర్లేదు, కుమారుడు నన్ను పోషిస్తాడు అనుకుంది. కానీ ఉన్నట్టుండి కుమారుడు కూడా చనిపోయాడు. ఏం జరిగిందో ఏమో తెలియదు, అకస్మాత్తుగా కుమారుడు మరణించాడు. అల్లాడిపోతుందండి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సతమతం అయిపోతుంది, బాధపడిపోతుంది, నలిగిపోతుంది. చుట్టూ ఎంతోమంది బంధువులు వచ్చారు, స్నేహితులు వచ్చారు ఓదార్చడానికి. ఎంతోమంది వచ్చారు, కదిలి వచ్చారా, వచ్చి పైపైన కన్నీళ్లు తుడుస్తున్నారా కదా. మనుషులంతే పైపైన కన్నీళ్లు తుడుస్తారు, వెళ్ళిపోతారు. ఆ రోజును కనపడతారు నీకంతే, మరలా ఇంకెప్పుడు కనిపించరు నీకు. ఎప్పుడు కూడా నీ దగ్గరికి రానే రారు. ప్రియదేవుని బిడ్డ, చూడు, వారు ఎన్నో మాటలు చెబుతున్నారు కానీ తన హృదయ వేదన బాధ ఎవరు తీర్చలేని పరిస్థితి, తన జీవితం అనే ఆ యొక్క దోణి అల్లాడిపోతుంది. ఎందుకంటే సడన్గా జరిగింది అది. ఎందుకంటే ఎంతో ఆరోగ్యంగా ఉన్న కుమారుడు ఉన్నట్టుండి చనిపోవడాన్ని బట్టి
అల్లడిపోతుంది తన జీవితం, ఏం చేయాలో అర్థం కావట్లా. అటువంటి సమయంలో ఆ కుమారుడు చనిపోయాడు. ఆమె ఆ యొక్క సమాధి కార్యక్రమం చేయడానికి తీసుకొని వెళ్ళిపోతున్నారు కుమారుని. వెంట తల్లి వెళుతుందండి. ఎంతో కన్నీరు, ఎంతో దుఃఖం, ఎంతో బాధ, ఎంతో ఆవేదన. అటువంటి సమయంలో ఎక్కడో ఉన్న యేసు, ఎక్కడో ప్రసంగించడానికి వెళ్ళాడు యేసయ్య, ఎక్కడో సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు యేసయ్య, అక్కడున్న యేసయ్య వెంటనే, ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా, వెంటనే ప్రయాణ సిద్ధం చేసుకుని నాయీను అనే గ్రామానికి పరుగు పెట్టుకుని వచ్చేసాడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆ తల్లి పడుతున్న వేదన, ఆ తల్లి పడుతున్న బాధ, ఆ తల్లి గుండె అల్లాడిపోతుందండి. సడన్గా తన జీవితంలో జరిగిన ఆ యొక్క భయంకరమైన సందర్భాన్ని బట్టి అల్లాడిపోతుంది ఆ తల్లి. ఏం చేయాలో అర్థం కావట్లే. సతమతం అయిపోతున్న ఆ తల్లి దగ్గరకు ఎవరు వచ్చారో తెలుసా? యేసయ్య వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ మనుషుడు వచ్చినా చుట్టూ మనుషులు ఉన్నారండి, చుట్టూ బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ ఎవరు చేయని కార్యం నా యేసయ్య చేశాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఏంటంటే ఆ తల్లి బాధ ఎరిగిన దేవాది దేవుడు ఆ చనిపోయిన కుమారుడు దగ్గరకు వచ్చి ఆ పాడిన ముట్టగానే ఆ కుమారుడు దిగ్గున లేచి మాట్లాడసాగాను. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఎవరి ఆదరణ లేకపోయినా, ఒంటరిగా ఉన్నా, నీ జీవితంలో వచ్చిన భయంకరమైన తుఫానులో నువ్వు అల్లాడిపోతున్నా, ఆ భయంకరమైన గాలులు నేను భయపెడుతున్నా, ఒకవేళ నువ్వు భయపడుతున్నావా, యేసయ్య నీ దగ్గరకు వచ్చే దేవుడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా, ఎవరు పలకరించినా పలకరించకపోయినా, యేసయ్య నిన్ను పలకరిస్తాడు. ఆయన నీ పరిస్థితులన్నీ కూడా చక్కపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. వారి దగ్గరకు వచ్చాడండి, శిష్యుల దగ్గరకు వచ్చి ఆయన చెబుతున్నాడు, మీరు ధైర్యంగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఆయన అంటున్నాడు చూడండి, ఆయన అంటున్నాడు వారి దగ్గరకు వచ్చి నేనే భయపడకూడని వారితో చెప్పాను. ఆయన అంటున్నాడు ముందుగా ధైర్యం తెచ్చుకోనండి. ప్రైజ్ ది లార్డ్. ఏం మీ యొక్క ప్రయాణం సుఖంగా సాగదనుకుంటున్నారా? గమ్యానికి చేరలేని అనుకుంటున్నారా? మీ ప్రయాణం సరిగా సాగదని నువ్వు అనుకుంటున్నావా? ఇదిగో మీరు ధైర్యంగా ఉండండి, మీరు భయపడద్దు, మీ గమ్యానికి మీరు చక్కగా చేరుతారు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అని అంట. ఆయన ఆ దోణి ఎక్కగానే ఆ గాలి అంతా కూడా నిమ్మలమాయను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునామని మయంపరచుదామా. హల్లెలూయా. ఇదిగో చూడండి, తర్వాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగిపోయాను. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఆ గాలి ఏం చేస్తుందండి? నిన్ను భయపెడుతుంది, నీ జీవితాన్ని మరి నాశనం చేసే, నీ జీవితం నాశనం అయిపోద్దేమోనని ఆ భయంలోకి నేను తీసుకుని వెళ్ళిపోద్ది. ఆ భయంకరమైన గాలి నీ జీవితం మీదకి వచ్చినప్పుడు ఒకవేళ నువ్వు కూడా భయపడుతున్నావా, నా జీవితం గమ్యానికి చేరదేమో, నా కుటుంబ పరిస్థితులన్నీ చక్కపరచబడవేమో, నా ఉద్యోగం సాఫీగా కొనసాగదేమో, నా వ్యాపారం సాఫీగా కొనసాగదేమో, నా పనులు అన్నీ కూడా సక్రమంగా సాగవేమో అని నువ్వు కూడా భయపడుతున్నావా? నా జీవితాన్ని ఎలా నడిపించుకోవాలి, నా బిడ్డలు నేరుగా నేను నడిపించుకోవాలి అని అర్థం కాక భయపడుతున్నావా? ఆ గాలి నిన్ను భయపెడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ గాలి అన్నీ కూడా ఎన్ని శ్రమలకు సాదృశ్యంగా ఉన్నాయి. ఆ గాలి నిన్ను భయపెడుతుంది, నేను జీవితాన్ని ముందుకు వెళ్ళనీయకుండా ఆటంకపరచాలని చూస్తుంది. కానీ యేసయ్య నీ జీవితంలోనికైనా వచ్చే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆ గాలి నిన్ను భయపెడుతున్నప్పుడు నీ జీవితాన్ని ముందుకు కొనసాగ నీ అనికుండా ఆ గాలి చేస్తూ ఉండగా యేసయ్య నీ దగ్గరకు వచ్చే దేవుడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. నువ్వు భయపడుతున్నావా నీ జీవితంలో? ప్రభు నీకు రాత్రి చెబుతున్నాడు ఏమనంటే, నువ్వు ధైర్యం తెచ్చుకో. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. నీ జీవితం ముందుకు కొనసాగదనుకుంటున్నావా? నీ కుటుంబం మరి ఆశీర్వదించబడదని భయపడుతున్నావా? నీ ఉద్యోగంలో మరి ముందుకు కొనసాగలేనేమో భయపడుతున్నావా? నీ వ్యాపారాలు మరి వర్ధిల్లవేమో భయపడుతున్నావా? ఒకవేళ నీ జీవితంలో నీకున్న సమస్యను బట్టి నువ్వు భయపడుతున్నావా? నీకున్న అప్పు బాధలను నేను భయపెడుతున్నాయా? ఎటువంటి గాలి నీ యొక్క జీవితం మీదకు వచ్చి నేను భయపెడుతుందో నానా?
ఏ సమస్య నిన్ను భయపెడుతుందో, ఏ రోగం నిన్ను భయపెడుతుందో, ఏ ఇబ్బంది నిన్ను భయపెడుతుందో, ఏ కష్టం నిన్ను భయపెడుతుందో, యేసయ్య అంటున్నాడు మీరు ధైర్యం తెచ్చుకోనండి, ప్రైజ్ ద లార్డ్, మీరు భయపడొద్దు, హల్లెలూయా, మీరు గమ్యానికి ఖచ్చితంగా చేరుతారు, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, మీరు గమ్యానికి సురక్షితంగా చేరుతారు. ప్రేమన దేవుని బిడ్డ, చూడండి అక్కడ ఒక చక్కని మాట ఉంది, ఏంటంటే ఆ దోణిలోని కంట యేసయ్య ఎక్కినప్పుడు గాలి అణిగిపోయింది, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ చుట్టూ ఆవరించున్న గాలులు అవి చల్లా చెదిరైపోవాలి అనంటే ఒక్కటే ఒక మార్గం ఏంటంటే నీ యొక్క హృదయం అనే దోణిలోనికి యేసయ్య రావాలి, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ గాలులన్నీ అణిగిపోవాలి అనంటే, నిన్ను భయపెడుతున్న గాలులన్నీ అణిగిపోవాలంటే నీ కుటుంబాన్ని ముందుకు నడవనీయకుండా, నీ జీవితాన్ని ముందుకు కొనసాగనీయకుండా, అలాగే నీ యొక్క ప్రతి పనిని ముందుకు కొనసాగనీయకుండా భయపెడుతున్న గాలులన్నీ అణిగిపోవాలంటే ఒకటే ఒక మార్గం ఏంటంటే నీ దోణిలోనికి యేసయ్య ఎక్కాలి, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ ఆ యొక్క దోణిలోనికి యేసయ్య ఎక్కగానే ఆ గాలి అణిగిపోయింది, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రి నీ దోణిలో ఆయన ఎక్కాడా? ఆయన ఉన్నాడా నీ దోణిలో? నీ హృదయంలోనికి ఆయన ఆహ్వానించగలుగుతున్నావా? వారంట ఆ దోణిలోనికి యేసయ్యను ఆహ్వానించిరి, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ దోణిలోనికి యేసయ్యను ఆహ్వానించిరి. ఆయన ఎక్కగానే అప్పటి వరకు వీరిని భయపెట్టిన గాలి, వారి దోణిని ముందుకు వెళ్ళనీయకుండా ఆపివేసిన గాలి, వారిని భయభ్రాంతులు చేసిన గాలి, వారిలో నిరాశ నిస్పృహ కలుగజేసిన గాలి, వారిని కృంగిపోజేసిన గాలి, యేసయ్యను చూడగానే ఏమైపోయింది? యేసయ్య ఆ దోణిలోకి రాగానే అంతే, నోరు మూసుకుంది అంతే, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, అణిగిపోయింది, ప్రైజ్ ద లార్డ్. అప్పటి వరకు భయపెట్టిన గాలంతా కూడా అణిగిపోయింది, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డ, నిన్ను భయపెడుతున్న ఏ గాలైనా అణిగిపోవాలి అనంటే నీ దోణిలో యేసయ్య ఉండాలి, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన నీ దోణిలోకి వస్తే చాలు, ఆయన చూడగానే ఎందుకు అణిగిపోయింది గాలి? యేసయ్యను చూడగానే గాలి ఎందుకు నిమ్మలమైపోయింది, అణిగిపోయిందంటే ఆయన సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడు, హల్లెలూయా. ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవాది దేవుడు, హల్లెలూయా. ఆయనే దేవుడు గనుక అందుకనే గాలి అణిగిపోయింది, ప్రైజ్ ద లార్డ్. నీ మీదకు లేచి నిన్ను భయపెడుతున్న ఎట్టి గాలైనా నీలో యేసు గనక ఉంటే ఆ గాలి అణిగిపోవాల్సిందే, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏ గాలి నిన్నేమీ చేయలేదు, నిన్ను భయపెడుతుందేమో ఒకవేళ అంతేకాని నిన్ను ఏమీ చేయలేదు, ప్రైజ్ ద లార్డ్. ఎందుకనంటే నీలో ఉన్న యేసు ఆ గాలిని సద్దనిపే దేవాది దేవుడు, ప్రైజ్ ద లార్డ్. నీ యొక్క నీలో ఉన్న యేసును చూడగానే ఆ గాలికి భయం, ప్రైజ్ ద లార్డ్. ఆ సాతానుడు గాలులు రేపుతూ ఉంటాడు నీ జీవితం మీద అప్పుడప్పుడు. ఆ గాలులన్నీ కూడా అణిగిపోవాలి అనంటే నీ జీవితంలోకి యేసయ్య రావాలి, ప్రైజ్ ద లార్డ్. నీ దోణిలోనికి యేసయ్య రావాలి, హల్లెలూయా. నీ హృదయంలోనికి యేసయ్య రావాలి, హల్లెలూయా. నీ కుటుంబంలోనికి యేసయ్య రావాలి, హల్లెలూయా. నీ వ్యాపారంలోనికి యేసయ్య రావాలి, నీ ఉద్యోగంలోనికి యేసయ్య రావాలి, నీ చేతి పనుల్లోనికి యేసయ్య రావాలి. అలాగే నీ యొక్క వ్యాపారాలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, ఎన్ని అన్నిటిలో కూడా యేసయ్య ఉంటేనే గాలులన్నీ నోరు మూసుకుంటేగా అవి అణిగిపోతాయి, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డ, ఏ గాలు నిన్ను భయపెడుతున్నాయి నీ జీవితం మీద? నీ జీవితంలో చెలరేగా గాలు ఒకవేళ నిన్ను భయపెడుతున్నాయా? నీ కుటుంబాన్ని ముందుకు కొనసాగించలేకపోతున్నావా? అప్పులు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, అలాగే నిందలు కావచ్చు, అవమానాలు కావచ్చు, అవహేళలు కావచ్చు, ఏవైనా నీ జీవితం అనే నావు మీద బయలుదేరి నీ జీవితాన్ని ముందుకు కొనసాగనీయకుండా భయపెడుతున్నాయా? అటువంటి సమయంలో ఎవరు నిన్ను చూచేవారు లేరని, ఎవరు నిన్ను పలకరించేవారు లేరని, ఎవరు నీ దగ్గరకు వచ్చేవారు లేరని నువ్వు భయపడుతున్నావా, బాధపడుతున్నావా? నా జీవితం ఏమైపోద్దో, నా భవిష్యత్తు ఏమైపోద్దో, నా కుటుంబం ఏమైపోద్దో, నా పరిస్థితి ఏమైపోద్దో,
నా స్థితి ఏమైపోద్దో, నా బిడ్డలు ఏమైపోతారో అని బాధపడుతున్నావా, భయపడుతున్నావా? ఈ రాత్రి యేసయ్య నీతో మాట్లాడుతున్నారన్నా. యేసయ్య, నిన్ను చూచే దేవుడు, నువ్వు ఎంత భయంకరమైన సమస్యలోనా, ఆ భయంకరమైన గాలు నీ మీదకు వచ్చి నీ జీవితాన్ని ముందుకు కొనసాగనీయకుండా నేను భయపెడుతున్నా, ఆ యొక్క ధోనిని ముందుకు నడిపించడానికి నీ కష్టమవుతున్నా, నీ జీవితాన్ని ముందుకు నడపడానికి మిక్కిలి కష్టపడుతున్నా, యేసయ్య నిన్ను చూస్తున్నాడు. ఏ మనుషుడు నిన్ను చూడకపోవచ్చు, కానీ యేసయ్య నిన్ను చూస్తాడు ఖచ్చితంగా. ఆ కష్ట సమయంలో ఎవరు రారు, ఎవరు చూడరు, ఎవరు దగ్గర కూడా రారు, ఎవరు పలకరించరు. నిజమే, మా పరిస్థితుల్లో కూడా అంతే. మా కష్ట సమయంలో పలకరించి వారు ఎవ్వరు లేరండి. ఎవరన్నా వస్తారేమోనని మేము కూడా ఎదురు చూసేవారం. ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మా జీవితాన్ని ముందుకు కొనసాగించడానికి ఇబ్బంది పడుతున్న ఆ సమయంలో ఎవరన్నా వస్తారేమో, పలకరిస్తారేమో, సహాయం చేస్తారేమో, ఆదరిస్తారేమో, ధైర్యపరుస్తారేమో కనీసం అనుకునేవాళ్ళం. ఎవరన్నా వచ్చి కనీసం ఈ సమయంలో మాటలు చెప్పన్నా, మమ్మల్ని ధైర్యపరిస్తే బాగుండు అనిపించేది. కానీ ఎవరు రాలేదండి, ఎవరు రాలేదు. కానీ ఎవరు వచ్చారు మా దగ్గరకంటే, యేసయ్య ఒక్కడే వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ ఇరుకుల్లో మిక్కిలి కష్టపడుతున్నప్పుడు, కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో, కుటుంబాన్ని నడిపించుకోలేని పరిస్థితుల్లో, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటాయి, ఒక్క పూట భోజనం కూడా పిల్లలకు పెట్టుకోలేని పరిస్థితుల్లో అల్లాడిపోతూ ఉంటే, నిజంగా ఎవరైనా పలకరిస్తారేమనుకుంటే ఎవరు రాలేదండి. కానీ యేసయ్య ఒక్కడే మా దగ్గరకు వచ్చాడు. ఆ ఒక్క చిన్న రూములో, ఆ చిన్న రూములో మేమిద్దరం మోకరించి మా పిల్లలను పెట్టుకొని మేము ప్రార్థిస్తూ ఉంటే, యేసయ్య మా దగ్గరకు వచ్చి ఎంత ఆప్యాయంగా మమ్మల్ని పలకరించాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. అంతేకాదు, ఆయన మమ్మల్ని ధైర్యపరుస్తూ ఉండేవాడు, ఎప్పటికప్పుడే మమ్మల్ని ప్రోత్సాహపరుస్తూ ఉండేవాడు. దేవాది దేవుడు, నేనున్నాను అని ప్రభు చెప్తూ ఉండేవాడు మాకు. నేనున్నాను, మీకు ఏం భయం లేదని చెప్పేవాడు యేసయ్య. అంతేకాదు ప్రేమ దేవుని బిడ్డ, అన్ని భయంకరమైన సమస్యల్లో, శోధనలు ఎన్నో మమ్మల్ని ఆవరించినప్పటికీ కూడా అవన్నిటిని కూడా మా దగ్గరకు వచ్చి యేసయ్య అవన్నిటిని కూడా చెదరగొట్టేశాడు యేసయ్య. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మమ్మల్ని ధైర్యపరిచి మా స్థితిగతులన్నీ కూడా మార్చాడు యేసయ్య. ప్రైజ్ ద లార్డ్. మా దగ్గరకు వచ్చిన యేసు కష్ట సమయంలో, బాధపడుతున్న సమయంలో, పరిచర్య ఎలా చేయాలో తెలియని పరిస్థితులు, పరిచర్యను ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియని పరిస్థితులు సతమతమైపోతూ ఉంటే, ప్రతి సమయంలో, సందర్భంలో మమ్మల్ని పలకరించింది ఎవరంటే యేసయ్య మాత్రమే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మా దగ్గరకు వచ్చింది ఎవరంటే యేసయ్య మాత్రమే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ గాలులన్నీ కూడా అణిచివేశాడు. ఎన్నో గాలులండి, పరిచర్యను ముందుకు వెళ్ళనీయకుండా, కుటుంబం ముందుకు నడిపించనీయకుండా ఎన్నో గాలులు, ఎన్నో గాలులు ఈ పరిచర్య మీదకు, మా జీవితం మీదకు వచ్చినప్పుడు మా యొక్క ధోనిలోనికి యేసయ్యను ఆహ్వానించాం. ప్రైజ్ ద లార్డ్. యేసయ్యా, ఈ గాలులన్నీ మేమైతే జయించలేం, కానీ నువ్వు జయించేవాడివి కదయ్యా. రా మా దగ్గరకనంటే యేసయ్య మాలోనికి వచ్చాడు, ఈ పరిచర్యలోనికి వచ్చాడు. ప్రతి గాలులో ఎటువంటి సాతానుడు ఎన్ని గాలులైతే రేపాడో ఆ గాలులన్నీ కూడా దేవాది దేవుడు అణిచివేశాడండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలాగే నీ జీవితంలోకి వచ్చే ప్రతి ఒక్క గాలిని అణిచేది ఎవరంటే యేసయ్య మాత్రమే. ప్రైజ్ ద లార్డ్. నీ కష్ట సమయంలో ఎవరు నీ దగ్గరకు రాలేదని, నిన్ను చూడలేదని, ఒకవేళ నిన్ను ఆప్యాయంగా పలకరించలేదని బాధపడుతున్నావా? కష్ట సమయంలో ఎవరు రారు, నువ్వు ఎదురు చూసి చూసి నీ టైం వేస్ట్ చేసుకోవడం తప్ప నీ దగ్గరికి ఎవరు రారు. నీకు అన్నీ ఉంటే అందరూ వస్తారు, నువ్వు సమృద్ధిగా ఉంటే అందరూ వస్తారు. ఎక్కడెక్కడ వారు కూడా, సంబంధం లేని వారు కూడా సంబంధం కలుపుకొని పలానా పలానా నేనని వచ్చి పరిచయం చేసుకుంటారు, పలకరిస్తూ ఉంటారు.
ప్రియ దేవుని పిల్లలారా, కానీ నీకేమి లేనప్పుడు, నువ్వు కష్టపడుతున్నప్పుడు ఎవ్వరు కూడా పలకరించరు. అందుకే నువ్వేం చేయాలి, మనుషుల కోసం చూడొద్దు. అన్ని గాలు నీ మీదకు వీస్తూ ఉన్నా, నీ జీవితము అనే ఆ యొక్క నావను నడిపించడానికి నువ్వు కష్టపడుతున్నా, ఏసయ్య మాత్రమే నేను చూస్తాడని నమ్ము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన మాత్రమే నీ దగ్గరకు వస్తాడని నువ్వు నమ్ము. ప్రైజ్ ద లార్డ్, ఆయన మాత్రమే నేను ధైర్యపరుస్తాడని నమ్ము. ఆయన మాత్రమే నీ గాలులన్నీ కూడా చెదరగొడతాడని నమ్ము. ప్రతి శోధనను, ప్రతి బాధను, ప్రతి ఇబ్బందిని, ప్రతి కష్టాన్ని, ప్రతి రోగాన్ని ఆయన నీ నుంచి తొలగించేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. నీ జీవితాన్ని ఎంతో గమ్యానికి సురక్షితంగా తీసుకుని వెళ్ళిపోతాడు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఊహించని విధంగా నీ యొక్క జీవితాన్ని ఆయన గమ్యానికి తీసుకుని వెళ్ళిపోతాడు. ప్రైజ్ ద లార్డ్. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు అనుకుంటావు, నేను ఎలా దాటి వచ్చాను అని. ప్రైజ్ ద లార్డ్. అంత సురక్షితంగా దేవాది దేవుడు నీ జీవితాన్ని గమ్యానికి చేరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకే నువ్వు ఇప్పటి వరకు భయపడుతున్నావేమో, బాధపడుతున్నావేమో, వారు రాలేదు, వీరు రాలేదు, వారు పలకరించలేదు, వీరు పలకరించలేదు, వారు నాకు సహాయం చేయలేదు, వారు నన్ను ధైర్యపరచలేదని ఒకవేళ మనుషుల కోసం ఎదురు చూస్తూ భయపడుతున్నావా, బాధపడుతున్నావా, వారు ఎవ్వరి వైపును చూడొద్దు. ఏసయ్యను నీ దోనిలోనికి ఆహ్వానించు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పటి వరకు ఒకవేళ ఆ దోనిలోకి ఏసయ్య రాలేదా, ఆ దోనిలోనికి ఏసయ్యను ఇంకా నువ్వు ఆహ్వానించలేదా, నీ హృదయంలోనికి ఏసయ్యను స్వీకరించలేదా? అందుకనే గాలు నిన్ను భయపెడుతున్నాయి, అందుకనే ఆ గాలు నీ మీద చెలరేగుతున్నాయి. అందుకే ఈ రాత్రి ఏం చేస్తావంటే, ఆ ఏసయ్యను నీ దోనిలోనికి పిలుస్తావా, నీ జీవితంలోనికి ఆహ్వానిస్తావా, నీ హృదయంలోనికి ఆయన పిలుచుకుంటావా? ఆయన నీ దోనిలోకి వస్తే చాలు, ప్రతి గాలి అణిగిపోద్దంతే, ప్రతి ఒక్క సాతాను క్రియ లయపరచబడుతుంది అంతే. ఎట్టి రోగాలైన, ఎటువంటి బలహీనతలైనా, ఏవైనా కూడా అణిగిపోతాయి అంతే. అందుకే ఈ రాత్రి మోకరించి నీ హృదయం అనే అద్దోనిలోనికి ఏసయ్యను ఆహ్వానించు. నీ జీవితంలోనికి ఏసయ్యను ఆహ్వానించు. నీ కుటుంబంలోనికి ఏసయ్యను ఆహ్వానించు. నీ యొక్క ఉద్యోగంలోనికి ఏసయ్యను ఆహ్వానించు. నీ వ్యాపారంలోనికి ఏసయ్యను ఆహ్వానించు. నీ యొక్క ఇంటిలోనికి ఏసయ్యను ఆహ్వానించు. ఆయన వస్తే చాలు, నీ యొక్క జీవితం గమ్యానికి సురక్షితంగా వెళ్ళిపోతుంది. ఎన్ని గాలులు వచ్చినా, ఒకవేళ పెను తుఫానులే వచ్చినా, ఎన్ని వచ్చినా నేనేమీ చేయలేవు. ఆయన అంటున్నాడు, నేను భయపడొద్దన్నాడు, నువ్వు ధైర్యంగా ఉండమని చెబుతున్నాడు ఏసయ్య. ఈ రాత్రి నేను ధైర్యపరుస్తున్నాడు ఏసయ్య. ఇప్పటి వరకు భయపడిపోయావు కదా, నీ జీవితం అనే ఆ యొక్క నావ మీదకు గాలులు లేచి నేను భయపెడుతున్నప్పుడు నువ్వు భయపడుతున్నావు కదా, నీ జీవితాన్ని గమ్యానికి చేరదు నా జీవితం ఇక నువ్వు అనుకుంటున్నావు కదా, ఏమైపోతుందో నా బ్రతుకు అనుకుంటున్నావు కదా, నా కుటుంబం ఏమైపోద్దో, నా పరిస్థితులు ఏమైపోద్దో, ఏంటి నాకు ఈ పరిస్థితి అని భయపడుతున్నావా? ఒకవేళ నీ జీవితాన్ని ముందుకు నడిపించుకోలేక కష్టపడుతున్నావా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆ రాత్రి ఏసయ్య వారి మధ్యకు వచ్చి కష్టపడుతుంటే వారిని పలకరించాడు ఏసయ్య. ఇదిగో వారి దగ్గరికి నడిచి వచ్చాడు ఏసయ్య, వారిని ధైర్యపరిచాడు ఏసయ్య. అంతేకాదు ఆ దోనిలోనికి వెళ్ళాడు ఏసయ్య, వారు ఆహ్వానించగానే దోని ఎక్కాడు ఏసయ్య. అందుకని గాలంతా అణిగిపోయింది. ఇదిగో ఆ రాత్రి ఆ యొక్క మిక్కిలి కష్టపడుతున్న వారి దగ్గరకు, ఆ సముద్రం మధ్యకు వచ్చిన యేసు నీ దగ్గరకు కూడా వచ్చాడు. ఆమేన్.